నీ పరిపాలన చూద్దాం. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నన్ను మించినటువంటి అనుభవజ్ఞుడు లేడు, నేను ఎంఏ ఎకనమిక్స్ చేశా, నేను పెద్ద ఎకనమిస్ట్ని, ఆర్థిక తత్వవేత్తని, ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పి చెప్పుకుంటున్నావు. అంత ఆర్థిక తత్వవేత్త అయి ఉండి బహుశా ఎవరికి లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు? ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందావు? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు, ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి, నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి, కేటాయించాలన్నటువంటి ఆలోచన, ఆ తపన తాపత్రయం లేదు కాబట్టి, జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి, సూపర్ సిక్స్ పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు. ఒక పాయింట్. రెండో పాయింట్, నువ్వు మాట్లాడినటువంటిది వరదలు. వరదలు వచ్చి దాదాపుగా 18 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి 18 రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది, జనం కోలుకోలేదు, ఇంకా నువ్వు వరద నుంచి అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నీ అనుభవం, ఇప్పటికీ కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, దాదాపుగా 20 రోజులు కావస్తుంటే, వరదలకు సంబంధించి, విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన నీదనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే నీ 100 రోజుల పాలన బొంద పాలన, బొంద పాలన 100 రోజుల పాలన అని చెప్పి చెప్పుకోవాలి. దానిని మామూలుగా నువ్వేదో చెప్పవు. 100 రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలను, ప్రముఖ విజయాలు కాదు, శతదిన విధ్వంసం. ఈ 100 రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతదిన విధ్వంసం. ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు. శతదిన వినాశకం, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ 100 రోజులు నీ పరిపాలన. ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు, బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే 4వసారి ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నారాసుర రక్త చరిత్ర 4వ భాగం అనేటువంటిది. దానిలో ఏమున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, వాళ్ళ మీద హత్యలు, కక్ష సాధింపు చర్యలు, ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం, శిలాపలకాలను ధ్వంసం చేయడం, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చివేయడం, ప్రభుత్వ భవనాలను కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం, ఇది తప్ప ఎక్కడన్నా నీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుగానే కనిపించిందా అంటే ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేదు. మరొకటి, రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు, ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులను వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని వేధింపులు, నీకు గిట్టనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఎన్నడూ జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర, ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది. అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో, సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు కానీ పార్టీ మీద, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉంది అనేటువంటిది మనం ఆలోచన చేయగలం. ఈరోజు విశాల్ గుని కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాత కావచ్చు రానా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో దరగరాంది జరిగిపోయింది అన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలు రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు పూనుకున్నావు. ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో విధంగా జైల్లో వేసి జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు, చిన్న పిల్లవాడు, యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు. ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి. కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు. ఒక కులం వాడికేమో ఒక స్థానం, ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు, నియామకాలు జరిగాయంటే
అది కేవలం నీ 100 రోజుల పరిపాలనలో జరిగేటువంటిది. ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు. బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవ రెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శిని గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటి నెపానికి నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం. ఈరోజు ఒక్కసారి గమనించు, ఎక్కడనే ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా? కనిపించిందా? ఈ 100 రోజుల్లో ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చు. ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేసి ఎక్కడ పట్టినా సరే హత్యాచారాలు హత్యలు. ఈరోజు మహిళల మీద దారుణం అనేటువంటి మానభంగాలు హత్యాచారాలు, పిల్లలు బాలికలు మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు, మహిళల మీద వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు విధ్వంసాన్ని సృష్టించాం. వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది. సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు. ఎందుకంటే రైతులంటే చిన్నచూపు, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు. కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా? 20,000 రూపాయల రైతు భరోసా ఎక్కడన్నా? 20,000 రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎప్పుడు అమలు చేస్తాం, ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి లేదు. కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు. 20,000 రూపాయలు ఇస్తానన్నావు, ఆ హామీని గాలికి వదిలేసావు. క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు, కాబట్టి ఖరీఫ్ తో అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు కాబట్టి అది అయిపోతుంది, రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు, విత్తనాలు దొరకటం లేదు. ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు. సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు. ఈరోజు రైతులకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి తిరిగి మీరు చేసినటువంటి ఆ సీసీఆర్సీ కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు. కాబట్టి కౌలు రైతులు అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ధరల స్థిరీకరణ నిధి లేదు. ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది. అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికీ సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఉంటే వాటన్నింటినీ ఆపమని చెప్పి చెప్పావు. ఏదైతే వైఎస్ఆర్ ఫార్మ్ మెకనైజేషన్ ఇచ్చామో యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటి ఆగిపోయాయి. అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబులు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబులకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబులకి అంతరాయం ఏర్పడ్డాయి. వాటిలో సరైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు.